విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన గజానన గజాన అనేక దంతం భక్తానం దంతం ఉపాస్మహే ఓం గం గంగపతి నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ఇప్పుడు మనం ఏ రాశిలో వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోతున్నాం జనరల్గా అందరికీనండి ఇది రాశిలో చాలామంది చెప్తూ ఉంటాం కానీ వ్యక్తిగతంగా కూడా జాతకాలు ఉంటాయి వాళ్ళు పుట్టిన టైము డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం చూసుకో చూసుకుంటే ఏమవుతుందంటే మనకి ఏ దశ జరుగుతుంది ఎక్కడ ఉన్నాడు లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు ఇవన్నీ అది చూసుకోవడము ప్లస్ గోచారం కూడా చూసుకోవడం వలన మనకి అనే విశేషమైన ఫలితాలు వస్తాయండి ఒకవేళ మీకు మీ మీ వ్యక్తిగత జాతరగా చూపించుకోదలుచుకుంటే మాకు ఈ క్రింది నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను సూచనలు సలహాలు చక్కటి మార్గాలు నేను సూచిస్తానండి ఇప్పుడు నవంబర్ నెల పన్నెండు రాసుల గురించి అంటే పన్నెండు రాసుల్లో ప్లానెట్స్ ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము యాక్చువల్గా అండి ఈ నవంబర్ నెలలో కార్తీక మాసం వస్తుంది అత్యంత పవిత్రమైన మాసం అంటే మనకి శివారాధన శివాభిషేకాలు మనం చేసుకుంటూ ఉంటాం అంతేకాదండి ఇరవై ఒకటో తారీఖు నుంచి కూడా సింధు నది పుష్కరాలు వస్తున్నాయి అంటే ఈ నెల మొత్తం కూడా అత్యంత పవిత్రమైన మాసం పైగా గురుడు కూడా మారడం వల్ల చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఈ నెల మొత్తం కూడా మీరు మీ తహాదాన్ని బట్టి మీ అవకాశాన్ని బట్టి గోళ్ళలో పూజలు చేయించుకోవడం అభిషేకాలు చేయించుకోవడం వలన చాలా చాలా అభివృద్ధి ఐశ్వర్యం ఆరోగ్యం కూడా కలుగుతాయి ఈ నెలలో ఇప్పుడు మనం వృచ్చిక రాశి గురించి తెలుసుకుందాము మీ రాశిలోనే రవి బుధ కేతువులు పదిహేడు నుంచి వస్తారు సో కేతువు ఒక్కడే పదిహేడో తారీఖు వరకు మీ రాశిలో ఉండడం వలన కొద్దిగా అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగకపోవచ్చు అండి ఎందుకంటే అంత విశేషమైన యోగం మాత్రం కాదు ఎందుకంటే మీ లగ్నాధిపతి మీ రాష్ట్రాధిపతి వేయస్థానంలో ఉండడమే కారణం సో ఖర్చులు అధికంగా ఉంటాయి ఏ పని చేసినా కూడా సక్సెస్ కాలేకపోవచ్చు కొద్దిగా చికాకులు మనస్పర్ధలు డిసప్పాయింట్మెంట్స్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది ఇంకా రవి బుధుడు కూడా రావడం వలన పదిహేడు నుంచి కూడా పదిహేడు నుంచి రవి ఇరవై ఒకటి నుంచి బుధుడు కూడా రావడం వలన ఆ చికాకులు ఆ మనస్పర్ధలు అనేవి చాలా మటుకు తగ్గడానికి అవకాశం ఉంది ఎందుకంటే మీకు టెన్త్ హౌస్ లార్డ్ అనేవి రవి మీకు లగ్నంలో రాశిలో ఉండమే విశేషం కానీ బుధగీతల వల్ల ఇంపార్టెన్స్ ఏమీ లేదు బుధుడు వలన కానీ కేతు రవి కేతువులు కాంబినేషన్ ఏమవుతుందంటే రవి యొక్క బలాన్ని కూడా కేతు స్వీకరించి తీసుకొని ఖచ్చితంగా యోగించి తీరుతాడు అంటే మంచి చేయడానికి అవకాశం ఎక్కువ ఇంకా ద్వితీయ భావం వద్దామండి ద్వితీయ భావంలో శుక్రుడు కానీ మీకు మంచివాడు కాకపోయినప్పటికీ కూడా శుక్రుడు వలన ఏమవుతుందంటే ద్వితీయ భావంలో ఉండడం వల్ల మీకు రావాల్సినటువంటి డబ్బులు ధనము కొద్దిపాటి తక్కువ వచ్చినా ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చి తీరుతాయి అలాగే కొంతమందికి ఏమవుతుందంటే కుటుంబ సభ్యులతో సరదాగా ఉండడము దూర ప్రాంత ప్రయాణాలు చేయడము తీర్థయాత్ర చేయడం కొరకు ధనం రావడానికి అవకాశం ఎక్కువ మూడో భావంలో శని ఉండాలని ఎవరు దగ్గర ప్రాంత ప్రయాణాలు ఎక్కువ చేస్తారు పైగా మీ సోదరీ మణిల్ని కలవడానికి అవకాశం ఎక్కువ ఫోర్త్ భావంలో గురుడు అంటే ఫోర్త్ భావంలో గురుడు ఎప్పుడు వస్తున్నాడు ఇరవై ఒకటి నుంచి వస్తాడు ఎందుకంటే అప్పుడు మన సింధు నది పుష్కరాలు వస్తాయి కదా పుష్కరాల నుంచి గురుడు బలంగా మారిపోతాడు సో మీకు యోగకార్యకుడు బుధుడు ఫోర్త్ భావంలో ఇరవై ఒకటి నుంచి చాలా బాగుంటాడు అంటే మీకు ఇరవై ఒకటి నుంచి మీ రాశి వాళ్ళకి అద్భుతంగా ఉండబోతోంది అంతే కాదండి మీ రాశి వాళ్ళకి ఎడ్యుకేషన్ విషయంలో బ్రహ్మాండంగా రావడానికి అవకాశం ఉంది కష్టపడి చదవాలి వస్తుంది మీ మదర్ గారి యొక్క ఆరోగ్య పరిస్థితి కానీ ఆవిడ యొక్క ఉన్నతి కానీ అద్భుతంగా రావడానికి అవకాశం ఉంది అంటే ఫైనాన్షియల్గా అంతేకాకుండానండి మీరు కొంతమంది భూములు కొనుగోలు చేస్తారు అంతేకాకుండా కొంతమంది గృహాలు కొనుగోలు చేస్తుంటారు గృహాలు గృహ సౌక్యం అవకాశం ఎక్కువ చాలామంది మీ వాహనాలు కూడా రాబోతున్నాయండి ఒక ముక్కలు చెప్పాలంటే వస్తు వాహనాలు ఆభరణాలు మీరు కొనుగోలు చేయబోతున్నారు ఈ నెలలో ఇరవై తారీఖు తర్వాత నుంచి ఈ ఇరవై తారీఖు ముందు నుంచి కూడా చేయొచ్చు ఎందుకంటే గురు ప్రభావం ఉంటుంది కాబట్టి గురుడు ఇరవై ఒకటి నుంచి సింహం కుంభంలోకి వస్తాడు కాబట్టి విశేషమైన యోగం కలగబోతోంది సుఖము ఉండబోతోంది ఎక్కడికైనా ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఎక్కువ కష్టపడిపోయి అలా ఉండదు తత్వం ఏంటంటే మీకు సుఖపడ్డము మంచిగా పేరు రావడము జరగడానికి అవకాశం ఉంది పంచమ స్థానాన్ని చూసుకుంటే పంచమధిపతి కూడా గురుడు బాగుండడం వల్ల ఒక యోగమే ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు అంటే ఏంటంటే పుత్ర సంతాన యోగము పుత్రికా సంతాన యోగము సంతాన యోగం కలడానికి అవకాశం ఎక్కువ ఆల్రెడీ సంతాన యోగం ఉన్న వాళ్ళకి కూడా అభివృద్ధి ఉంటుంది అన్ని రంగాల్లోనూ సక్సెస్ అవడానికి అవకాశం ఎక్కువ అంటే సినిమా రంగము టీవీ రంగం వాళ్ళకి వాళ్ళకి పంచమభావం బాగుండాలి కాబట్టి గురుడు బాగున్నాడు కాబట్టి యోగమే ఇంకా సప్తమ స్థానానికి వెళ్దాం సప్తమ స్థానంలో రాహు పరమతప్పు ఎందుకంటే విశే విశేషించి రాహు ఐదో భావంలోనూ ఏడో భావంలోనూ ఎనిమిది పన్నెండు స్థానాల్లో యోగించడు కదా భావంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే పదిహేడో తారీఖు వరకు కూడా అంత అద్భుతంగా రాణించాడు రాహు పంచమంలోను సప్తమంలోను అష్టమంలోను పన్నెండో భావంలోను విశేషి విశేషించి యోగించడు ఇప్పుడు మీ రాశి వాళ్ళకి సప్తమ భావంలో ఉండడం వలన పదిహేడో తారీఖు వరకు కూడా ఆ రాహు ఒంటరిగానే ఉంటాడు కాబట్టి యోగించడు అంటే పెళ్లి సంబంధాలు కుదిరిచిన వాళ్ళకి సంబంధాలు లేట్ అవ్వడం మ్యారేజెస్ పోస్ట్ పోన్ చేసుకోవడము ఇలా జరుగుతూ ఉంటుంది కానీ వ్యాపారాలు చేస్తారా వాళ్ళకు కూడా అండి అద్భుతంగా రాణించారు వ్యాపారాభివృద్ధి కూడా జరగదు పైగా మనస్పర్ధలు భార్యాభర్తల మధ్య విషయంలోనూ పార్ట్నర్స్ విషయంలోనూ చికాకులో గొడవలు రావడానికి అవకాశం ఎక్కువ గురు గురుడు రాహు వలన అలాగే రవి బుధుడు పదిహేడు తారీఖు తర్వాత నుంచి రావడం వలన కొద్దిపాటి ఆ బాధ అనేది అంటే మీరు రాహు ఇచ్చే అవయోగం తప్పుతుంది అంటే మ్యారేజ్ అవ్వడము శుభకార్యాలు చేయడము అలాగే బంధువులతో కాలక్షేపం చేయడము ఒక యోగాన్ని కలవడానికి అవకాశం ఉంది పైగా ఇరవై తారీఖు నుంచి ఇంకా బాగుండడానికి అవకాశం ఉంది అష్టమ స్థానానికి వస్తే అష్టమానికి గురుదృష్టి ఉండడం వలన అష్టమాధిపతి మీ రాశిలో ఉండడం వలన కూడా విశేషమైన యోగం కాదు కాబట్టి మేము డాక్టర్స్ సలహాలు తీసుకోవాల్సి వస్తుందండి మెడిసిన్స్ వాడవలసి వస్తుంది మెడిసిన్స్ వాడవలసి వస్తుంది మీరు ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది వృక్షిగా రాసి వాళ్ళకి మాత్రమే ఇంకా నైన్త్ హౌస్ లాడ్ చూద్దామండి నైన్త్ హౌస్కి శని దృష్టి ఉండడం వలన విశేషించి ఏమి యోగించరు వ్యాపారాల్లో కూడా అభివృద్ధి అంత క్రమంగా ఏమి ఉండదు స్లో డెవలప్మెంట్స్ ఉంటాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే కూడా డెవలప్మెంట్స్ తక్కువ మీ నాన్నగారి యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది ఉత్తర వృద్ధిగా నిరంతర భాగ్య వృద్ధి కూడా ఏమి తక్కువతో ఉంటుంది స్టాక్ స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టే వాళ్ళకి కూడా యోగం అనేది తక్కువ అంటే నైన్త్ భావం అంత అద్భుతంగా లేదు కానీ దశమ దశమభావం వద్దాం దశమ స్థానానికి గురు దృష్టి ఉంది ఎప్పటి నుంచి ఉంది మనకి ఇరవై తారీఖు తర్వాత నుంచి ఉంది పైగా మీ టెన్త్ హౌస్ లార్డు రవి కూడా మీకు పదిహేడో తారీఖు వరకు కూడా వెయ్యి స్థానంలో ఉండడం వలన ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాల్లో ఖర్చులు కూడా అధికమవుతాయి గురుదృష్టి టెన్త్ హౌస్కి ఉండడం వలన ఉద్యోగాభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది అంటే ఉద్యోగాలు ఉచిత తీరుతాయి కొంతమంది కొత్తగా రాస్తున్నారు కదా సివిల్స్ కానీ గవర్నమెంట్ సర్వీసెస్ కానీ రాస్తున్నారు కదా బ్యాంకింగ్లో వాటిని వాళ్ళకు కూడా దూర ప్రాంతాల్లో సెటిల్ అవుతారు దూరంగా వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సెటిల్ అవుతారు అంటే అంటే సక్సెస్ అవుతారు అంటే మీరు చేసినటువంటి ఈ కృషి అంటే ఎగ్జామ్స్ రాయడము ఇంటర్వ్యూస్లో వెళ్ళడం వలన మీరు సక్సెస్ అయ్యి విజయం సాధించి దూర ప్రాంతాల్లో మిమ్మల్ని పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ ఉద్యోగం ఉన్న వాళ్ళకి అద్భుతంగా ఉంటుందండి దృష్టి ఇరవై తారీఖు నుంచి ఉండడం వల్ల ఫైనాన్స్ డెవలప్మెంట్స్ ఉంటుంది అంటే ఉద్యోగాల్లో మీకు ప్రమోషన్స్ రావడము ధనం పెరగడము సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ప్రమోషన్స్ రావడము వాళ్ళకు కూడా ధనం పెరగడము ఈ అవకాశాలన్నీ గురుడు ఇరవై తారీఖు తర్వాత నుంచి మీకు ఇచ్చి తీరుతాడు ఇంకా పదకొండో భావం వద్దామండి పదకొండో ఇంటి వాడు పన్నెండులో ఉండడం వలన ఎంత సంపాదించినా ఎంత వచ్చినా కూడా అధికమైన ఖర్చులే కనిపిస్తూ ఉంటాయి అందుకని మీరు చాలా చోట్ల లోన్స్ అప్పులు చేయవలసి వస్తూ ఉంటుంది రవి బుధ కుజులు కాంబినేషన్ పన్నెండు ట్వెల్త్ హౌస్లో తప్పు అంతేకాదండి పదిహేడో తారీఖు తర్వాత నుంచి కూడా రవి అంటే బుధుడు కూడా మారడం వల్ల కొద్దిపాటి ఖర్చులు అనేవి తగ్గుతాయి అంటే మీకు రాబడి పెరుగుతుంది అధికమైన ఖర్చులు కొద్దిగా తగ్గడం అవకాశం ఉంది సో ఏది ఏమైన ఏమైనప్పటికీ కూడా మీ వృత్తికి రాసే వాళ్ళకి ఈ నెలలో అద్భుతంగా ఏం లేవండి అంటే అన్ని కాంబినేషన్స్ కూడా కొద్దిగా మామూలుగా ఉన్నాయి అలాగని మిమ్మల్ని నిరుత్సాహపరచట్లా కానీ మీ గురుడు గురుడు ఉన్నాడు కదా గురుబలం పెరగడం వలన అన్ని రంగాలను ముఖ్యంగా ఉద్యోగంలోనూ సక్సెస్ అయి తీరుతారు సో వ్యాపారంలో కూడా అవకాశం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడు అలాగే శివారాధన శివాభిషేకాలు అమ్మవారు పార్వతి అమ్మవారు కానీ కనకదుర్గ అమ్మవారు ఎవరిని పూజించినా పర్ఫెక్ట్ అండి పార్వతి అమ్మవారిని శివుడికి కళ్యాణాలు చేయించుకుంటే మీ ఇంట్లో కళ్యాణ యోగంగానే ఉంటుంది అంటే రేపు పెళ్లి కానీ వాడికి పెళ్లి అవ్వడం ఉద్యోగాలు రానివాడు ఉద్యోగం రావడ ఇవన్నీ కూడా జరుగుతుందనమాట అంటే పార్తి పార్వతీ శివపార్వతి కళ్యాణం శ్రీశైలంలో కానీ మీ చే ఎక్కడైనా శివ అంటే బ్రహ్మరామమ్మ వారు ఎక్కడైనా సరే మీకు సక్సెస్ అయి తీరతారు అంతేకాదండి సుబ్రహ్మణ్య శివ ఆరాధన ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మర్చిపోకూడదు మీకు శ్రీశైలంలో ఉన్నాడు కదా కళ్యాణం చేయించుకుంటే అద్భుతంగా రణిస్తారు సో ఈ నెల మొత్తం కూడా మీ రాశి వాళ్ళకి అద్భుతంగా ఉండాలని ఆరోగ్యపరంగా ఉండాలని అన్ని రంగాల్లోనూ అన్ని ఫీల్డ్స్లో కూడా సక్సెస్ఫుల్గా ఉండాలని ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని సరికొన వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి